ఉంది మేడం. ఇట్లా ఉంది సార్. ఓకే. చాలా చక్కగా చెప్పారు కదా. మిడిల్ పంచ్, మిడిల్ డబుల్. మా శారదా స్కూల్లో ఈ సంవత్సరం డిఫరెంట్గా స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తున్నాము. ఈ వీక్ అంతా ప్రోగ్రామ్స్ అన్నీ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ షెడ్యూల్ ఇచ్చేసాము. మన 9వ తేదీ స్పోర్ట్స్ డే ఓపెనింగ్ కండక్ట్ చేసాము. ఈ గేమ్స్, స్పోర్ట్స్ పిల్లల్లో ఉత్తేజాన్ని ఇవ్వడం కాకుండా శారీరకంగా, మానసికంగా ఉల్లాసాన్ని ఇస్తాయి, శరీర దృఢత్వానికి కూడా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మేము ఈ స్పోర్ట్స్ డేని కండక్ట్ చేసాము. అందులో భాగంగా 2 ఇయర్స్ నుంచి కరాటే కూడా మా స్కూల్లో ఇంట్రడ్యూస్ చేసాము. అలాగే టైకాండో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేసినందువల్ల స్టూడెంట్స్లో ఆనందం, ఆరోగ్యం అన్నీ కూడా ప్రబలుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం ఉంటేనే పిల్లల్లో మానసిక విలాసానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇవి కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి రేపు చీఫ్ గెస్ట్ ద్వారా కల్చరల్ ఫెస్ట్ కూడా ఏర్పాటు చేశాం. అందులో ఈ యొక్క గేమ్స్, స్పోర్ట్స్లో గెలుపొందిన వారందరికీ కూడా ఈ రేపు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మా పేరు జి శ్రీనివాసులు. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ తాయికొండా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఇక్కడ ఈ శారదా స్కూల్లో యొక్క మనం తైక్వాండో కలర్ బెల్ట్ ఎగ్జామినేషన్ ఈరోజు జరుగుతున్నది. దీనికి సుమారు ఈ స్కూల్ నుంచి 17 మంది విద్యార్థులు వచ్చేసి ఎల్లో బెల్ట్, 22 మెంబర్స్, 22 మంది పిల్లలు ఎల్లో వన్ చేస్తున్నారు. మొత్తం 39 మెంబర్స్ ఇక్కడ కలర్ బెల్ట్ ఎగ్జామినేషన్ జరిగింది. దీనికి మామూలుగా కలర్ బెల్ట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కూడా మనం ఒక ఒకేషన్ టైం చూసుకోం, ఆ రోజు ఎగ్జామ్ చేసి చేపిస్తాం. కానీ ఇక్కడ ఒక స్పోర్ట్స్ డే రోజున మనం తైక్వాండో కలర్ బెల్ట్ ఎగ్జామినేషన్ జరపడం, దానికి పేరెంట్స్ అందరూ కూడా రావడం, ఇక్కడ టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈరోజు ఒక తైక్వాండో కలర్ బెల్ట్ ఎగ్జామినేషన్ ఒక స్పెషల్గా నేను గుర్తిస్తా ఉన్నాను.